వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం కొన్ని రంగులు కలిస్తేనే హరివిల్లు ఎన్నో చినుకులు కలిస్తేనే చిరుజల్లు కొందరు మనుషులు వాళ్ళ మనస్తత్వాలు కలిసి ఉండేదే బొమ్మరిల్లు మరి ఈ రోజు మన అతిథిలో ఎక్కడికి వెళ్ళబోతున్నామో తెలుసా కాకతీయ నగర్ నేరేడ్మెట్లో ఉన్న పద్మగారి ఇంటికి మరెందుకు లేట్ అక్కడికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేసేద్దామా కమ్ ఆన్ అండి ఎంతైనా మీ అంత కాదు కదా అబ్బా అంతే కదా అసలు అక్క ఎక్కడైనా చెల్లిని ఏడిపించడం చూస్తాం గానీ ఫస్ట్ టైం బట్టర్ వేయడం చూస్తున్నాను నిజం చెప్పాలి నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను మనం వెళ్ళే లోపల కొట్టుకుందాంలే అంతే అంటావా అంతే లేపో సిస్టర్స్ అనిపించుకో మనం ఓకే ఓకే సో ఇందాక నుంచి మీకు చెప్తున్నా కదా పద్మ గారు అని తిని సో షీ ఇస్ మై సిస్టర్ హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ అది నాకు ఎనర్జీ కావాలండి ఎనర్జీ వేరే ఎనర్జీ నల్లకరి పావని సంతోష్ పావని సంతోష్ గారు హలో సంతోషం సంతోషంగా ఉన్నారా మాళవిక సింగ్ చేస్తది ఈ మాళవిక డాన్స్ చేస్తది చూసేద్దాం మనం ఓకే నైస్ అండ్ హై మై నైబర్స్ హలో ఆంటీ కూతురు కూతురు వాళ్ళ అబ్బాయి అండి ఆంటీకి కూతురా కూతురు అమ్మా మీ పేరు భార్గవి భార్గవి నైస్ అండ్ యువర్ సన్స్ నేమ్ మయంక్ అయ్యో మర్చిపోయారా అట్లా కిట్టు అంటాం కదా అందుకని అది మా ఆడపడుచు లలిత లలిత గారు నైస్ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ నా కోసం ఏమైనా వెరైటీ ఏమైనా చేశానమ్మా అది అసలు నా మనసు తెలుసుకుని స్వీటీకి స్వీట్లు ఇష్టం అని తెలుసుకుని స్వీట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మా ఆంటీ హాయ్ మీ పేరు శ్యామల శ్యామల గారు నైస్ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ అది మీరే ఎందుకున్నారంటే మళ్ళీ మీకు డాటర్ హలో హాయ్ మీ పేరు స్వాతి స్వాతి ఎంత పేరు హరిణ్య హరిణ్య అబ్బా ఇంత క్యూట్ పేరు పెట్టుకుంది మా క్యూట్ పాప
తను మా నేబర్ కూతురు. చాలేనా పాప? తను హలో, హాయ్, వెరీ నైస్ టు మీట్ యు. మాధవి. మాధవి, సో నైస్. అరే మా పెద్దమ్మ పేరు లలిత, వాళ్ళ డాటర్ పేరు మాధవి. అబ్బా ఇంత బాగా కలిసారు చూడండి, ఇక్కడ లలిత గారు అండ్ ఇక్కడ మాధవి. సో నైస్, సో క్యూట్. అది మన క్యూట్ అండ్ గార్జియస్ ఫ్యామిలీ అంటే కదా. ఆ ఫ్యామిలీలో నేను కూడా ఉన్నాను కాబట్టి వేస్తున్నారండి. రాగానే వేయడం స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఏం వేస్తారో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ లో ఎంత ఎంజాయ్ చేద్దామో చూద్దాం. ఎంటర్టైన్మెంట్ కన్నా ముందు మనకి ఒక గ్లాస్ ఎనర్జీ పడాలి కదా. మళ్ళీ వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేస్తారా? కంపల్సరీగా. అలా అడగంగానే మా అక్క అండ్ వదిన అలా వెల్కమ్ డ్రింక్ తీసుకొచ్చేసారు, మరి ఇచ్చేస్తారా? తప్పకుండా. ఇదేంటి, ఇంత వెరైటీ ఉంది. వాట్ ఇస్ దిస్? వాటర్ మెలన్ మింట్ ఫ్లేవర్ జ్యూస్. అది ఏంటా, కొంచెం వెరైటీగా ఉంది అనుకున్నా. వీటి కోసం వెరైటీగా మింట్ జ్యూస్. సో మరి అందరు షేర్ చేసేస్తారా? అందరు తాగేసి ఫుల్ ఎనర్జీ తెచ్చుకుని మనం ఎంటర్టైన్ ఇరుగా తీసేద్దాం. ఓకే ఓకే, స్టార్ట్. సో వాటర్ మెలన్ మింట్ జ్యూస్ మరి టేస్ట్ చేసేద్దామా? చీర్స్. చీర్స్. ఎలా ఉంది స్వీటీ? వాటర్ మెలన్ టేస్ట్ వస్తుంది, మింట్ టేస్ట్ వస్తుంది, కానీ నువ్వు ఎలా చేసావు నాకు అర్థం కావట్లా. రెండు కలిపి చేసేసాను. అంటే వాటర్ మెలన్ పీసెస్ మిక్సీలో వేసి దాంట్లో మింట్ లీవ్స్ వేసేసి షుగర్ వేసేసి ప్రేమ కూడా కలిపేసేసి నీ కోసం చేసేసాను. అప్పుడు చేసి అలా చేశాను అన్నమాట. కానీ నిజంగా చాలా టేస్టీగా ఉంది, మీరు మాత్రం పక్కా ట్రై చేసేయండి. ఫుల్ ఎనర్జీ వచ్చేసింది, నా బ్యాటరీ 100% ఛార్జ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ లో వెళ్దాం. ఎనర్జీ వచ్చిందా? వచ్చేసింది, ఫుల్ ఎనర్జీ వచ్చేసింది మాకు కూడా. నాకు ఎనర్జీ రాలేదా? నీకు రాలేదా? ఏం చేయాలి నీకు ఎనర్జీ రావాలంటే? ఏం చేయాలి నేను ఒకసారి గట్టిగా రావాలి. స్వీటీ అంతేనా? అంతే, అట్లయితే ఇంకేం చేయలేవు. అంతే, కానీ పర్లేదు, ఇప్పుడు మనం బాగా ఎంజాయ్ చేద్దాం. సో అంత మంచిగా వాయిస్ వస్తుంది కాబట్టి మనం మా డార్లింగ్ సిస్టర్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే. సో ఎంటర్టైన్మెంట్లో ఏం చేయబోతున్నారు? నేను ఒక పడుకొని అడుగుతాను. ఇంత మంచిగా బుజ్జగిస్తే నాకే క్వశ్చన్ అడుగుతా అంటావా అక్క? అంటే నీ టాలెంట్ అందరికి తెలియాలి కదా. సీరియల్ బయట పెట్టేస్తుంది, ట్రై చేసేద్దాం. ఓకే ఓకే, అడగాల. ఒక పెళ్లి కొడుకు వస్తాడు పెళ్లి చూపులకి, అమ్మాయిని వచ్చేసి అడుగుతాడు నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు ఒక సాసర్ పెట్టేసి దానిపైన కప్పు బోర్లు ఇచ్చేస్తుంది, ఇది నా పేరు అంటది. ఏంటి తన పేరు చెప్పుకోవాలి. సాసర్ దాని మీద కప్పు బోర్లు ఇచ్చింది, ఇది నా పేరు అని చెప్పుద్ది. ఏంటా పేరు? ఉంటా కప్పంటారు, అంటే కప్పు ఉల్టాబెట్టారు టీ పోలేదు దాంట్లో. అంటే తాగి తర్వాత అప్పుడు అడుగుతారు, మెల్లిగా అడుగుతుంటే అప్పుడు చెప్పారనమాట. కప్పు ఎలా పెట్టింది ఆయన? టీ తాగి ఇట్లా క్వశ్చన్, జ్యూస్ తాగి నన్ను ఇట్లా క్వశ్చన్లు అడుగుతారు. ఆన్సర్ ఏంటబ్బా? నాకు హింట్ ఇవ్వరు. కప్పు ఎలా పెట్టింది? ఉల్టా పెట్టింది. ఎలా పెట్టింది తెలుగులో? అదే హింట్. నీకు అసలు హింట్ ఇచ్చేసాం, భయంకరమైన హింట్ ఇచ్చేసాం, బాగా ఇచ్చేసాం. కప్ ఇలా పెట్టారు, కప్ ఇలా పేరు పెళ్లి కూతురు టాపర్ అయి ఉండాలి, పెళ్లి కొడుకు టాపర్ అయి ఉండాలి. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ లో మన వెనకాల ఒక సైలెంట్ గా డార్లింగ్ బేబీ డాల్ నుంచి ఉన్నారు చూడు, ఎంత క్యూట్ గా ఉన్నారు. వచ్చిందా గానీ చేయం మాట్లాడలేదు. స్వాతి గారు చెప్పండి, మీ అందరం రహస్యం చెప్పరా మాకు?
సరే ఒక బ్యూటీ టిప్ చెప్తాను. ఓకే, ఆ స్కిన్ టాన్ అయిపోతుంది కదా, సో ఆ టాన్ పోవాలంటే శాండల్వుడ్ పౌడర్ బేసిన్ అంటే శనగపిండి, రోజ్ వాటర్, కర్డ్, హనీ. హనీ ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ కలిపి పేస్ట్ లా చేసేయాలి. ఓకే, చేసి ఫేస్ కి అప్లై చేసి, ఫేస్ అయినా బాడీ అయినా ఎక్కడైనా 15-20 మినిట్స్ ఉంచేసుకొని తర్వాత వాష్ చేసుకుంటే నెక్స్ట్ డే కల్లా టాన్ మాయం. అబ్బా ఏం చెప్పారు. సో చాలా సింపుల్ టిప్, శాండల్ పౌడర్, బేసిన్ పౌడర్ అండ్ హనీ, రోజ్ వాటర్ అండ్ కర్డ్ అలా మిక్స్ చేసుకుని పేస్ట్ లా చేసుకుని ఫేస్కి అప్లై చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత వాష్ చేసుకున్నారనుకోండి అలా తలతల్లాడిపోతుంది అనమాట ఫేస్ అంతా, ట్యాన్ మొత్తం అలా మాయమైపోతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఒక పొడుపు కథ అడుగుతాను, చెప్పగలరా మీరు, చూస్తాను. చాలా ఈజీ. మల్లీ పూలు నలుపు, కాకి రంగు తెలుపు, ఇది ఎట్లా సాధ్యం? అంటే మల్లె పూలని నల్ల పెయింట్లో ముంచితే, కాకిని తెల్ల పెయింట్లో ముంచితే. అలా ఏం ముంచక్కర్లేదు, జస్ట్ చెప్పాలి ఎట్లా సాధ్యము అని. ఎలా సాధ్యం అంటే, నెల రోజులు హాలిడేస్ ఇచ్చారు, నేను బుక్స్ అన్ని మూసి హాయిగా కూర్చున్నాను, మీరు సడన్ గా క్వశ్చన్ అడుగుతుంటే మళ్ళీ పుస్తకాలు చదువు. తెలుగు ఎవరికి వచ్చు వాళ్ళు చెప్పగలరు ఈజీగా. అంటే నాకు తెలుగు చిన్నప్పటి నుంచి వచ్చు, కానీ ఇది మాత్రం అర్థం కాదు. నేను ఒక హింట్ ఇస్తాను మీకు. ఆ కమ్ ఆన్. అంటే ఇప్పుడు ఒక వర్డ్ కి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా, అవును, దాని బేస్ మీద ఉంది ఇది. నేను 100% ఎఫర్ట్ పెట్టేసాను, ఇంకా నా వల్ల కాదు. చెప్పగలరా? మల్లెపూలు నలుపు అంటే దాని అర్థం నలుపు కాదు, నలపటం. కాకి రంగు తెలుపు అంటే దాని కలర్ తెలుపు కాదు, అంటే చెప్పటం అన్నమాట. తెలుపు వాకి వేరే అర్థం, వాడికి వేరే అర్థం చెప్పటం. తెలుపు అంటే చెప్పటం, నలుపు అంటే నలపటం. సో అట్లా మీనింగ్ ఆ వర్డ్ కి ఇంకా డిఫరెంట్ మీనింగ్ ఉంది కదా. అందరికి టాలెంట్ ఎక్విషన్ మాత్రం చెప్పావు. సో నెక్స్ట్ మన ఎంటర్టైన్మెంట్ రౌండ్ లో ఒక ధమాకా పర్ఫార్మెన్స్ ఉంది, చూడాలనుంది కదా, చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. ఏం చేస్తారు, ఏం చేస్తారు, ఎప్పుడు అలానే చేస్తారా, ఇప్పుడు మాత్రం ఇట్లా చేస్తారా, అప్పుడప్పుడా? కానీ అబ్బా ఏం చేశారు, ఆఖరికి తమన్నా కూడా పనికిరాడండి ఇలా స్వింగ్ ముందు. ఆ స్వింగ్ స్టెప్ చేశారు ఏదో ఒకసారి, అసలు హైలైట్ అనమాట, ఇట్లా వచ్చింది ముందుకి. సూపర్, చాలా బాగా చేశారు, సూపర్. పడుపు కథలు వినేసాం, బ్యూటీ టిప్స్ వినేసాం, అదే పోయి డాన్స్ చేసేసాం. ఇంత ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత మన ఎనర్జీ లెవెల్స్ కొంచెం డౌన్ అవుతాయి కదా. అక్క నువ్వు చేసిన మెయిన్ కోర్స్ మొత్తం చూడాలనుంది, మరి చూపించేస్తావా? తప్పకుండా. సో ఇట్స్ టేస్టింగ్ టైమ్. ఆహా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడండి ప్లేట్. అసలు చూడంగానే ఎప్పుడెప్పుడు తిందామా, ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుంది. నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఇలా వెళ్తుంది, కానీ ఇటు మాత్రం రావట్లేదు. నేను స్టార్ట్ చేసేస్తా, స్టార్ట్ చేసేద్దామా? ఓకే స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ ఈరోజు రాగి లడ్డు, రాగి లడ్డుతో టేస్ట్ చేద్దాం. ఎవరు చేశారు? నా డార్లింగ్ సిస్టర్. అబ్బా నువ్వు నాలా అవ్వాలి కదా, అందుకని నీకు రాగి లడ్డుతో చేశారు. ఇట్లాంటి రాగి లడ్డులు ఒక క్యాండిడేట్ చేసి తప్పకుండా రెడీగా పెడితే, పూటకు ఒకటి పెడితే నేను ఇలాగ అయిపోతా కంపల్సరీ. మా టేస్ట్ చేసేద్దామా? డ్రై ఫ్రూట్స్ కదా లోపల, ఏమేమి వేశారు? కాజు వేసాను, కిస్మిస్ వేసాను, బాదం వేసాను, పల్లీలు వేసాను, నెయ్యి వేసాను, కొబ్బరి వేసాను, రాగి పిండి వేసాను. అబ్బా
అది ఎలాగో చెప్పేసావు కదా నువ్వు, నీకు తెలిసిపోయింది కదా, చెప్పలేదు నేను. కానీ నిజంగా చాలా టేస్టీ ఉంది. అలా బయట బయటకి డ్రై ఫ్రూట్స్ వస్తుంటే అబ్బా ఆనందమే వేరు. సూపర్, థ్యాంక్ యూ. సో yes, ఇక్కడ ఒక స్వీట్ ఉంది, డబుల్ కమీటా నా ఇది. ఎవరు చేశారు? నేనే చేశా. ఏ మా బ్యూటీషియన్, కమ్ ఆన్. వాట్ ఇస్ ది స్వీట్? అది షాహి టుక్డా. షాహి టుక్డా? యా. ఆహా, బ్రెడ్ తోనే, బ్రెడ్ హల్వా లాగా ఉంది చూస్తుంటే. బ్రెడ్ పుడింగ్ కూడా అనొచ్చు. బ్రెడ్ పుడింగ్, అబ్బా దీనికి ఎన్ని వర్డ్స్. సో షాహీ టుకడా, అలా దీంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. బాగా టేస్ట్ చేద్దామా? చేసేద్దాం. అలా పెట్టుకోగానే అలా కరిగిపోతుంటే ఆహా, ఆ స్వీట్ టేస్ట్ ఉంది చూసారా? ఇరక్కుమేశారు అసలు, సూపర్. అద్దరిపైన అసలు ఇది మాత్రం నాకు నేర్పించండి ప్లీజ్. సో నెక్స్ట్ వీ హ్యావ్, ఇక్కడ ఒక రైస్ ఐటమ్ ఉంది. ఆహా, దీంట్లో కూడా డ్రై ఫ్రూట్సేనా? నాకు ఒక డౌట్, షాప్ వాళ్ళు అపార్ట్మెంట్కి వచ్చి డ్రై ఫ్రూట్స్ అని అమ్ముతారా, లేకపోతే మీరే వెళ్ళి బాగా ఎనర్జీ రావాలని అన్నిట్లలో డ్రై ఫ్రూట్స్ చేసాం? డ్రై ఫ్రూట్ ప్రేమ అండి లేదా అసలు తిరిపోయింది. ఇక్కడ ఒక కర్రీ ఉందిగా, ఇది ఏం కర్రీ? ఆలూ పకోడీ స్టూ. ఆలూ పకోడీ స్టూ. సో ఆలూ పకోడీ స్టూ అంటే దీంట్లో ఆలూ బాయిల్ చేసేసారు, ఆయిల్ బాయిల్ చేసి. మరి పకోడీ ఎలా చేశారు? పకోడీ శనగపిండితో పకోడీ చేసాము, ఉల్లిపాయలు వేసి. ఓ, అల్లం వెల్లి పేస్ట్, పుదీనా, దాల్చిన చెక్క అవన్నీ వేసి పకోడీ చేసి సపరేట్ పెట్టి దాని మజ్జిగలో మళ్ళీ శనగపిండి వేసి దాంట్లో అన్ని వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని దాంట్లో వేయాలి. ఓ, కానీ చాలా లాంగ్గా ఉంది ప్రాసెస్. చాలా లాంగ్గా ఉంది కానీ చూస్తుంటే అబ్బా ఎంత టేస్టీగా ఉంది అనిపిస్తుంది. ఆలూ పకోడీ స్టూ మరి టేస్ట్ చేసేద్దామా? ఇంత కష్టపడ్డారు, దాని రిజల్ట్ మాత్రం సూపర్గా కనిపిస్తుంది. థ్యాంక్స్ స్వీటీ, ఎంత బాగుంది. నేను కోఫ్తాలు తిన్నా, అవి ఇట్లా ఉంటాయి, కోఫ్తా తిన్నా కానీ ఫస్ట్ టైం ఆలూ పకోడీ స్టూ అద్దిరిపోయింది. నేను ట్రై చేస్తాను కదా, సూపర్. కానీ చాలా అంటే చాలా బాగుంది. అలసందులు ఎవరు చేశారు? నేనే చేసాను స్వీట్. ఇది 3-in-1. 3-in-1, ఇది చపాతీలోకి తినొచ్చు, రైస్లో తినొచ్చు, విడిగా స్నాక్లా తినొచ్చు. ఏ టైం అయితే ఆ టైం తినొచ్చు, ఆల్ టైం. అది ఒకసారి చేసి మీకు ఎలా కావాలంటే అలా తినేయండి, అంటే ఎవరికి ఎలా ఇష్టం ఉంటే అలా తినేయచ్చు. మా వదిన గారేమో ఒకటి చేసి రైస్ ఐటమ్ అని బాక్స్లో పెట్టేస్తారు, ఆవిడ ఒకటి చేసి 3 times ఇదే బాక్స్లోకి పెట్టారు. కానీ నిజంగా టేస్ట్ చేసేస్తాను. ఇది తెలంగాణ స్పెషల్ స్వీటీ ఇది. కానీ నిజంగా చాలా అంటే చాలా టేస్టింగ్ ఉంది. అలా స్పైసీ స్పైసీగా అలసందలు తగులుతుంటే కానీ అదేంటి, అపార్ట్మెంట్లో అందరికీ ఒక గోల్డెన్ హ్యాండ్ ఉంది కదా, అందరు చక్కగా చేస్తున్నారు. స్వీటీ వచ్చింది అనేసరికి ఇంకొంచెం ఎక్కువ చక్కగా చేస్తున్నారు, పండగ అయితే ఈరోజు. సూపర్. సో నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఆహా, సగ్గు బియ్యం. సాబుదాను ఎవరు చేశారు? నేనే చేశాను. ఆహా, ఏంటిది? సాబుదాన్ కిచడీ. మనం కిచెన్లో కూడా వెళ్తామా? ఏదో అట్లా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. చుట్టపు చూపుగా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, మరి నేను టేస్ట్ చేశాను. నువ్వు నిజంగా చుట్టపు చూపుకి వెళ్తావు కిచెన్లోకి? దేని వెళ్తావు? లేదు లేదు, అప్పుడప్పుడు. చుట్టపు చూపుకి వెళ్ళట్లేదు, నువ్వు మాత్రం రెగ్యులర్గా వెళ్ళి ఒక మాస్టర్ షెఫ్ చేసినట్టు చేస్తున్నావు నిజంగా. అవునా? ఆ టేస్ట్ మొత్తం మద్దిరిపోయింది. ఈసారి నుంచి మీరు వెళ్ళక్కర్లేదు, డైరెక్ట్ తను పంపించేయచ్చు. ఆల్మోస్ట్ మెనూ మొత్తం కంప్లీట్ చేసేస్తుంది కదా. నిజంగా సూపర్, చాలా బాగుంది. కమాన్ కిడ్స్, చూసి నేర్చుకోండి. అంటే నేను కూడా నేర్చుకోవాలనుకోండి, బట్ స్టిల్ మనం నేర్చుకుందాం, ఏం మాలదుగా మెల్లమెల్లగా నేర్చేసుకుందాం అది. కానీ నిజంగా ఇక్కడ ఒక్క రెసిపీ కాదు, అన్ని రెసిపీస్ చాలా అంటే చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఇంత టేస్టీ ఫుడ్ పెట్టిన తర్వాత నేను తినకుండా ఎలా ఉంటాను? నేను అలా తింటూనే ఉంటాను, మీరు అలా చూస్తుండండి. నేనైతే ఈరోజు చాలా అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ జోష్ వచ్చే ఒక ఐటమ్ చెప్తాను. ఇప్పుడు
మా అక్క అండ్ వది నా గిఫ్ట్ కోసం డాన్స్ చేయబోతున్నారు. డాన్స్ చేస్తారా ప్లీజ్? ప్లీజ్ ప్లీజ్ షూర్ డెఫినెట్లీ. ఒక స్టెప్ అయినా వేసేస్తాను, నీకోసం ట్రై చేస్తాను. గిఫ్ట్ కోసం, గిఫ్ట్ కోసం కాకపోయినా స్వీటీ నీ కోసం చేస్తాను కదా. ఈ మాట చాలు, పర్లేదు సాంగ్ పెట్టేయండి, డాన్స్ చేసేస్తారు. మ్యూజిక్ ప్లీజ్. థ్యాంక్ యూ స్వీటీ. మరి సర్ప్రైజ్ అంటే ఓపెన్ చేయాలి కదా. వావ్, ఇట్స్ సో బ్యూటిఫుల్, ఇట్స్ వెరీ ప్రీషియస్, నైస్. అది చాలా బాగా నచ్చిందా? సో దీంట్లో ఏమేం చేస్తారు, దీన్ని ఎలా వాడతారు చెప్పండి ఫస్ట్. డైలీ నేను మార్నింగ్ ఒక కప్ జీరా వాటర్ తాగుతానండి. ఓహో, మాకు కామన్ గా వచ్చేది కాఫీ, టీ, పాలు. మీలాంటి వాళ్ళకి అవి, మాలాంటి వాళ్ళకి ఫస్ట్ కావాలి జీరో వాటర్. కానీ నిజంగా సూపర్. సో మీ ఇద్దరికి గిఫ్ట్ ఇచ్చేసాను, మరి నాకు కూడా గిఫ్ట్ కావాలి కదా. నేను అంత కాస్ట్లీ గిఫ్ట్ ఏం అడగాను, నాకు ఒక సెల్ఫీ కావాలి. రెడీ, ఇట్స్ సెల్ఫీ టైమ్. చాలా భయం చేశాను, వచ్చే వారం మరొకరింట అతిథిగా వచ్చేస్తా. అంటే కేర్ బాయ్.